జీహెచ్ఎంసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. భారీ వర్షాలతో ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను పొన్నం ఆదేశించారు. అనుభవజ్ఞులైన అధికారులు, జీహెచ్ఎంసీ పట్ల పూర్తి అవగాహన ఉన్న అధికారులందరితోటి అటువంటి 141 నీటి జమ అయ్యేటువంటి ఒక ఆయా ప్రాంతాలను, వాటర్ లాగింగ్ సెంటర్స్ను ఐడెంటిఫై చేసి వాటి పరిష్కారానికి ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకు మీరు ఇక్కడ రాజ్భవన్ ఉంది, రాజ్భవన్ రోడ్డు లో లెవెల్, దాని తర్వాత కెనాల్ అక్కడ పక్కకు పోయేటువంటి హై లెవెల్. సో ఇది ఒకరోజు ఏర్పడ్డది కాదు, అనాదిగా వస్తూ ఏర్పడ్డది. దాన్ని ఎంత చేసినా అటువంటి సమస్యల లోపల తప్పదు. దాన్ని పరిష్కారం చేయడానికి ఇన్స్టెంట్గా సెపరేట్ వింగ్ను ఏర్పాటు చేసినాం కదా, ఆ వింగ్ తోటి ఇమీడియట్గా ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా, అన్నిటికంటే ఎక్కువగా జీహెచ్ఎంసీ పక్షాన అందరికీ గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదల వల్ల, వర్షాల వల్ల ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. అందుకు తగిన చర్యలన్నీ కూడా తీసుకోమని కోరుతా ఉన్నాం. ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఆర్థికపరమైనటువంటి భారం పడ్డా, అధికారులు అప్రమత్తంగా 24/7 పనిచేసి కూడా ఒక ప్రాణ నష్టం జరగద్దు, అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మీరు అంటున్నటువంటి ప్రకృతి మార్పు వల్ల వస్తున్నటువంటి అప్రకటిత వర్షాలు, లేకపోతే దాని యొక్క వరద సంబంధించిన ఉత్పత్తి అంటే అంత ఎత్తున పడుతున్నటువంటి సందర్భంలో కూడా తప్పకుండా దాన్ని కూడా ఓవర్కమ్ కావడానికి వీఆర్ మేకింగ్ స్టార్టింగ్. మా పక్షాన మొత్తం అనుభవజ్ఞులైన అధికారులు, జీహెచ్ఎంసీ పట్ల పూర్తి అవగాహన ఉన్న అధికారులందరితోటి